ఇక వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య ప్రకటనపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి. మామిడి రైతుకు కనీస ధర కూడా లభించక మామిడికాయలను పారవేస్తున్నారంటూ చంద్రబాబు నాయుడు ఉత్తరం రాస్తే దానిపై కేసు పెడతామని మాట్లాడుతున్నారన్నారు. ఇమేజ్ ఉన్న అధికారులు సైతం పాలకపక్ష ప్రభావంతో అబద్ధాలు చెప్పడమే కాకుండా కేసులు పెడతామని బెదిరించడం మంచి పద్ధతి కాదన్నారు అమర్నాథ్ రెడ్డి. ప్రిన్సిపల్ సెక్రటరీ గారేమో 12 రూపాయలు తగ్గకుండా మేము ధర ప్రభుత్వం నుంచి కూడా మేము ఫాలోఅప్ చేసి చేస్తున్నామని చెప్తున్నారు. మరి ఇది ఏ విధంగా ఉందో నాకైతే అర్థం కావట్లేదు. కనీసం ఒక ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఆ రకమైనటువంటి స్టేట్మెంటు ఇచ్చేటప్పుడు కనీసం దాన్ని ఆలోచించాలా లేదంటే ప్రాక్టికల్గా అసలు ఏం జరుగుతుందో తెలుసుకొని ఇచ్చే ప్రయత్నమైనా చేయాలి. ఈరోజు వాస్తవానికి విరుద్ధంగా రైతులకు వ్యతిరేకంగా, అది కూడా రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారు, ఎవరైనా వాళ్ళపైన ఇట్లా తప్పుదోవ పట్టించే వాళ్ళపైన అంతా కూడా మేము పరువు నష్టం దావా వేసి కేసు పెడతామంటున్నారు. ఇప్పుడు రైతులను ఎవరు తప్పుదోవ పట్టిస్తున్నారో అడుగుతా ఉన్నా. ఈరోజు వాస్తవంగా కిలో మామిడి ఏ రేటు ఉన్నాయి, టేబుల్ వెరైటీస్, ఈరోజు బెరీష్ అయ్యే రేటు ఉంది, ఏ రేటు కమ్ముకున్నాం, ఇప్పుడు మొత్తం కూడా 70% మొత్తము హార్వెస్ట్ అయిపోయింది, ఇంక 30% ఉందని స్టేట్మెంట్ ఇచ్చారు. ఈ జిల్లాలో 2 రకాలైన పరిస్థితులు ఉంటాయి, ఒకటి తూర్పు తాలూకాలు, ఒకటి పడమర తాలూకాలు. తూర్పు తాలూకాల్లో ఆల్మోస్ట్ 90% అయిపోవచ్చింది, పడమర తాలూకాల్లో ఇంకా కూడా ఎక్కువ పంట హార్వెస్టింగ్ ఉంది. ఎందుకంటే క్లైమాటిక్ కండిషన్స్ని బట్టి అది కొంచెం త్వరగా వస్తుంది, కొంచెం లేటుగా వస్తుంది. దాని ప్రకారం ఏ రకంగా ఏ ప్రాంతంలో ఎంత పంట ఉంది, ఏ రకంగా ఇచ్చారనే దానిపైన ఈ మధ్య కూడా చెప్పాం. కలెక్టర్ గారేమో ప్రయత్నం చేస్తున్నారు, ఆయనేమో పబ్లిక్గా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, అంటే 11 రూపాయలకు కనీసం 11 రూపాయలు ఖచ్చితంగా కూడా ఈ యొక్క